హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈజీగా ఇంట్లోనే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను ఒక పెద్ద సైజు తీసుకున్నాను ఈ ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసి ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోండి ఇలా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు మిర్చి తీసుకున్నాను దాని విధంగా సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు రెమ్మలు ఒక ఆరు లేదా ఏడు యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్నాము చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రే పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే గరం మసాలా ఒక చిటికెడు యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి ఇది కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇక్కడ నేను ఒక ఫోర్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని కావాలన్నా యాడ్ చేసుకొని చేసుకోండి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము సింపుల్గా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి కడుపు నిండా తినేస్తారు ఫుడ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము చూసారుగా ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఈ రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మీరు నైట్ మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు వేడిగా ఉన్న రైస్ అయినా కూడా కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు నైట్ మిగిలిపోయిన రైస్ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అలా లేకుండా మార్నింగ్ టిఫిన్గా ఇలా చేసేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను లైట్గా గరం మసాలా ఒక చిటికడంతా యాడ్ చేశాను ఈ రెండు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇక్కడ నేను సాసులు ఏమీ కూడా యాడ్ చేయట్లేదండి మీకు ఇష్టమైనయితే కనుక సాసులు వేసుకోవడం కొద్దిగా సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ లైట్గా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ రైస్ అనేది చాలా సింపుల్గా మనకి హోమ్ మేడ్తో హెల్తీగా రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్